సకల చరాచరాలన్నీ సృష్టించి పోషించే సద్గురు బ్రహ్మ ఎవరికి ఏమి ఇయ్యాలో, ఎవరికి ఏమి ఇయ్యకూడదో వారికే తెలియక అడిగిన వారందరికీ కావలసినదే దక్కునట్లు గావిస్తారు. హరిబాబు ఫాన్సే గృహము వీడి పరుగులెత్తిదే ఆయన్ని తిరిగి గృహస్థునిగా చేశారు బాబా. తన జీవితాన్ని నాశన మార్గంలో ప్రయాణం గావించే విద్యానందుని స్థిరపరిచారు. వారి వారి కర్మఫలాలను చాలా చిత్రముగా వారి చేత అనుభవింపచేస్తారు. సాయి చాలా తేలిగ్గా అందరూ అందుకుని ఆచరించేలాగా ఆధ్యాత్మిక రహస్య విషయాలను అందరికీ చూపిస్తారు. అమృతమూర్తి బాబా 1914లో ప్లేగు వ్యాధి విపరీత పరిస్థితుల్లో విరుచుకుపడింది. ఆ సమయంలో దూబే అను శ్రీవారి భక్తుడు నేను తమ దర్శనం గావిస్తానని బాబాకు మొక్కుకున్నాడు. కానీ అలా చేయక కుటుంబంతో సాసరవాడ వెళ్లాడు అతడు. అక్కడ అతని చంటిబిడ్డ ప్లేగు వ్యాధి వలన చనిపోయింది. అతని భార్య చాలా జబ్బులోనే ఉంది. దూబేకు కలలో కనిపించి మనిషి మొక్కుకుంటాడు, మొక్కు తీర్చుకున్న ఇటువంటి బాధల్లోనే చిక్కుకుంటాడు అన్నారు బాబా. అతని భార్యకు లలాటాన విభూతి తిలకం తిద్దారు. దూబేకు ఆశ్చర్యం కలిగి తరువాత సిరిడి వెళ్లి శ్రీ బాబా దివ్య దర్శనం గావించుకుని హాయిగా ఉన్నాడు. చేను పంట కోసిన కాలే చెబుతుంది అనునట్లు శ్రీ సద్గురు బ్రహ్మ యొక్క మహత్యం వారి శిష్య కోటిని బట్టియే మనం గమనించవచ్చు. బాబా సర్వమత సామరస్యంతో అనంతకాల వాహినిలో ప్రయాణం గావించే వారిని ఎందరిని ఒట్టిగా చేర్చి రక్షణ గావించారో చెప్పడం చాలా కష్టం. బాబా అన్నిటికీ తానే కర్త అయినా అలా మాత్రం ఎప్పుడూ చెప్పరు. శ్రీవారిని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారు పరిపూర్ణ స్థితిని పొందిన వారి సంఖ్య గణనాతీతం. దివ్య కాంతులు విరజిమ్మిన బాణుడు అస్తమించిన తరువాతనే చుక్కలు లెక్కకు మిక్కుటముగా కానవస్తాయి. అలాగే సాయి వలన జీవితాలను రుజుమార్గంలో నిలుపుకున్న వారి దివ్య చరిత్రలు నెమ్మది నెమ్మదిగా బహిర్గతమవుతున్నాయి. ఉపాసనీ బాబా సయ్యద్ జలాలుద్దీన్, శ్రీరామ మారుతి మహారాజ్, శ్రీ శాంతావన్జీ, శ్రీ సాయి వలన జీవితాలను రుజుమార్గంలో నిలుపుకున్నారు. శ్రీ శాంతావన్ మహారాజ్ గుజరాత్ లో జన్మించారు. ఎంతో కాలం హిమాలయాల్లో తీవ్ర తపస్సు గావించారు. ఒక శివ మందిరం నూతిలో దూకపోతే ఫకీరాతని రక్షించారు. ఆ ఫకీరే బాబా గారన్న సంగతి ఈయన తెలుసుకున్నాడు. ఇలా లెక్కలేనంత మందిని బాబా అనుగ్రహించారు. వారిని అందరినీ మనం చెప్పలేం, లెక్కకు రారు. కొన్ని వేల దివ్య సంవత్సరాల నుండి ఉన్న బాబా గారి శిష్యులు ఎన్ని లక్షల మంది ఉంటారో చెప్పుట మనకు అవసరమవుతుందా?